హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కిఫాక్స్. రాతియుగం నాటి మనుషులు ఎలా ఉంటారు? జంతువులను వేటాడి పచ్చమాంసం తింటారు, ఒంటి మీద బట్టలు వేసుకోవడం తెలియదు, ఆకలిస్తూ వేటాడటం తినటం అంతకుమించి ప్రేమాభిమానాలు ఆప్యాయతలు అసలే ఉండవు. అలాంటి మనుషులు ఇంకా ఉన్నారా అంటే మీరు నమ్మగలరా? ఇది వరకు కొన్ని ప్రాంతాల్లో ఎవరన్నా తప్పు చేస్తే వారిని ఊరు నుంచి వెలివేసే పద్ధతి గురించి మీరు వినే ఉంటారు. పురాణాల్లో అలాంటి వారిని రాజ్య బహిష్కరణ కూడా చేసేవారు. కానీ ప్రపంచాన్ని వెలివేసిన మనుషుల గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచాన్ని అసలు మనుషులు ఎలా వెలివేస్తారు, వెలివేసి ఎలా జీవిస్తారు అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఇది నిజం. ఆ మనుషులు ఇప్పటికీ ఉన్నారు. వారు దాదాపు 60,000 సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారు. విశేషం ఏంటంటే వీరు నివసించేది భారతదేశంలోనే. ఈ తెగ ప్రజలు మనుషుల్ని హత్య చేసినా ప్రభుత్వం ఏం చేయలేదు. విచిత్రంగా ఉంది కదా? అయితే వీరి గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. గైస్, వీడియోలోకెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి, ఓ పని అయిపోద్ది. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్ దీవుల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎంతో సుందరమైన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు వస్తూ ఉంటారు. బంగాళాఖాతంలో ఈ దీవులోని కొంత భాగంలో నార్త్ సెంటరల్స్ ద్వీపం అనే ఉష్ణమండల ద్వీపం ఒకటి ఉంది. ఈ ద్వీపం సుమారుగా 60,000 సంవత్సరాల నాటి మానవ తెగకు నిలయం. ఆసక్తికరమైన విషయాల గురించి విన్నప్పుడు వాటికి ప్రత్యేకంగా చూడాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. అలా ఈ తెగ గురించి తెలుసుకుని వారిని కలిసేందుకు ప్రపంచ దేశాలు ప్రజలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాస్తవానికి వారంతా అనేక చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మీకు ఒక నిజ సంఘటన చెప్తా వినండి. అది 1896లో ఒకసారి అండమాన్ జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడు. అతను వెతుక్కుంటూ పోలీసులు పడవల్లో ఈ దీవికి చేరారు. ఈ తెగ ప్రజల గురించి అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియదు. తెలియక అక్కడ అడుగు పెట్టడంతో పోలీసులు పైకి ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి. ఏం జరుగుతుందో తెలుసుకున్న లోపే వారి శరీరాలను చిత్రం చేసేశారు అక్కడ తెగజాతి ప్రజలు. ఆ భయానక తెగ ఉనికి గురించి ప్రపంచానికి తెలిసింది ఆ రోజే. నాటి నుంచి ఆ దీవి దిశగా వెళ్లటానికి ఎవరూ సాహసం చేయడం లేదు. ఆ దీవిని సెంటరల్ దీవిగా పిలవటం అప్పుడే ప్రారంభించారు. 1974లో ఈ తెగ ఉనికి మరోసారి బయటపడింది. ఓ సినిమా బృందం షూటింగ్ నిమిత్తం సెంటరల్ దీవి సమీపంలోకి వెళ్లింది. వారిపై ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు. దీంతో వాళ్ళంతా భయంతో పడవలెక్కి వెనక్కి వచ్చేశారు. ఇది జరిగిన తర్వాత వారిపై పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని పంపింది. వారిని కూడా తెగ ప్రజలు భయపెట్టడంతో ఆ దీవికి ఎవరు వెళ్లొద్దని ప్రభుత్వం నిషేధించింది. అయితే 1967లో మానవ శాస్త్రజ్ఞుడు టిఎన్ పండిట్ తో కలిసి భారత ప్రభుత్వం నార్త్ సెంటరల్స్ ద్వీపం ప్రజలతో సంబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది. వారు ఈ తెగకు కొన్ని బహుమతులను వదిలి స్నేహం కోసం ఎదురు చూశారు. కానీ అక్కడ గిరిజన తెగ ప్రజలు మాత్రం ప్రభుత్వం ప్రతినిధులపై తిరగబడి బాణాల దాడి చేశారు. మళ్లీ 1970లో పండిట్ బృందం మరోసారి నార్త్ సెంటర్లిస్ ను సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ ఎలాంటి యూజ్ లేదు. ఈ నార్త్ సెంటర్లిస్ తెగ ప్రజలు బయట వ్యక్తులను తమ దీపంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అలా ప్రవేశించిన వారిని చంపకుండా వదిలిపెట్టరు. సో 2004లో సునామీ భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలను నాశనం చేసింది. దీంతో నార్త్ సెంటర్లిస్ ద్వీపంలోని ప్రజలకు సహాయం చేసేందుకు ఆహార ప్యాకెట్లను వదిలేందుకు భారత ప్రభుత్వం హెలికాప్టర్లను పంపింది. వీటిని చూసిన తెగ ప్రజలు వాటిపై బాణాల దాడి చేశారు. 2006లో చేపల వేట కోసం ఇద్దరు భారతీయ మత్స్యకారులు ఈ ద్వీపానికి దగ్గరగా వెళ్లడంతో సెంటర్లిస్ ప్రజలు వారిని చంపి ఇతర ప్రాంతాలపై తమకున్న విరక్తిని చూపించారు. అయితే 2018లో కూడా ఇక్కడ ప్రజలకు మతబోధన చేయాలని వెళ్లిన జాన్ అలెన్ అనే అమెరికన్ క్రైస్తవ మతబోధికుడిని కూడా ఈ నార్త్ సెంటర్లిస్ ప్రజలు దారుణంగా హతమార్చారు. ఈ విధంగా సెంటర్లిస్ తెగ తమకు ప్రపంచంతో సంబంధం లేదని, తమని ఇలాగే ప్రశాంతంగా వదిలేమని పదే పదే ఆచరణాత్మకంగా తెలియజేయడంతో భారత ప్రభుత్వం వారి అభ్యర్థనను అంగీకరించింది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దూరం నుండి పర్యవేక్షిస్తూ ప్రజలు ఎవ్వరూ ఈ ద్వీపానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించకూడదని, అక్కడ ప్రజలను కలిసే ప్రయత్నం చేయకూడదని, ఇది చట్టబద్ధ నేరమని ప్రకటించింది. భారతదేశ రక్షణలో ఉన్న ఈ ద్వీపం భూమిపై ఆధునిక నాగరికత ప్రభావం ఏమాత్రం తాకని ఏకైక ప్రదేశంగా మిగిలిపోయింది. ఈ నార్త్ సెంటర్లిస్ తెగ ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు. వారు ఈ ద్వీపంలో లభించే పండ్లు వేటాడి వారి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ తెగ ప్రజలు ఎప్పుడు బయట వారితో సంబంధం పెట్టుకోవడం కానీ బయట ప్రాంతాలపై దాడులు చేయడం కానీ చేయరు. ఎవరైనా వారి ద్వీపంలోకి ప్రవేశించినప్పుడు తమ భద్రతకు ముప్పు కలుగుతుందనే భయంతో దాడులు చేస్తుంటారు. ఈ తెగ ప్రపంచానికి దూరంగా ఉండటం వలన అనేక ప్రకృతి విపత్తులు, అంటువ్యాధులు బారిన పడి తుడిచిపెట్టుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ ద్వీపంలో నార్త్ సెంటర్లిస్ తెగ ప్రజలు 300 నుంచి 400 మంది బ్రతుకుతున్నట్లు అంచనా ఉంది. గాయస్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.